హాయ్ ఆల్, బిఎల్వి సెట్ ఫేజ్ 3 రిజల్ట్స్ కూడా వచ్చేసింది. ఇంతకుముందు ఫేజ్ 1 ఫేజ్ 2లో సీట్ రాని వాళ్ళు ఈ ఫేజ్ 3 రిజల్ట్స్లో మనము చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే 6th నుంచి వెళ్ళి 9th వరకు బిఎల్వి సెట్ అప్లై చేసుకున్నారో, మొన్న ఆన్లైన్లో కూడా అప్లై చేసుకున్నారో, వాళ్ళు కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 6th నుంచి వెళ్ళి 9th వరకు సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్కు అప్లై చేసుకున్న వాళ్ళందరూ అప్లై చేసుకోవాలి. అదేవిధంగా రెగ్యులర్ అడ్మిషన్ ఇంటూ 9th క్లాస్ ఇన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అలుగునూరులో 9వ తరగతికి అప్లై చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా గౌలిదొడ్డిలో తర్వాత 8th క్లాస్ ఇన్ పర్గి ఖమ్మంలో అప్లై చేసుకున్న వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. సో దీనికి అన్నింటికీ బిఎల్వి సెట్ కాబట్టి ఈ బిఎల్వి సెట్ ఫేజ్ 3 రిజల్ట్స్ కూడా వచ్చేసింది కాబట్టి అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. ఫేజ్ 1 ఫేజ్ 2 రాని వాళ్ళు ఫేజ్ 3 ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి tgblvset.cgg.government.in. లేదనుకుంటే మన యొక్క సోషల్ వెల్ఫేర్ వెబ్సైట్ వచ్చేసి tgsworis.telangana.government.in అనే వెబ్సైట్ ఉంటుంది. గూగుల్లో మనం tgsworis అని కొట్టినా కూడా మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఫేజ్ 3 రిజల్ట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఫేజ్ 3 రిజల్ట్స్లో హాల్ టికెట్ నెంబర్ లేదా మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేయండి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి, అంటే హాల్ టికెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేసి మరియు మీ యొక్క పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఇక్కడ కనబడిన వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ టైప్ చేయాలి. గెట్ రిజల్ట్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయడంతోనే మీకు తెలుస్తుంది సీట్ వస్తే ఏ స్కూల్లో సీట్ వచ్చింది, ఎప్పటి వరకు మనము సబ్మిషన్ చేయాలి అనేది అందులో ఉంటుంది, ఏమేమి తీసుకెళ్ళే సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. సో ఇది ఒక్కసారి మళ్ళీ ఒకసారి అందరూ చెక్ చేసుకోండి. బిఎల్వి సెట్ ఫేజ్ 3 రిజల్ట్స్ వచ్చేసాయి. ఇది ఎగ్జామ్ రాసిన వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.